తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి. మా కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా వీడియోస్ మీ నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని. ఫ్రెండ్స్, కేటగిరీ వారీగా పోస్టుల వివరాలు మన దగ్గర అయితే అందుబాటులోకి రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే 7325 పోస్టులకు డిఎస్సి తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఆ వివరాలను సిద్ధం చేసిన పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ నియామక పరీక్ష ప్రకటనకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. కొత్తగా 303 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపింది ఫ్రెండ్స్. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖకు ఉత్తర్వులు కూడా అందాయి. అభ్యర్థుల వయోపరిమితి 44 ఏళ్లకు పెంచాలన్న అభ్యర్థుల మేరకు విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తుంది. డిఎస్సి ప్రకటనకు ఉన్న చిక్కులన్నీ తొలగిపోవడంతో ప్రకటన ఉత్తర్వులు ఇచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనలను కమిషనరేట్ సిద్ధం చేసింది. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల 350 పోస్టులను డిఎస్సిలో చేర్చేందుకు ఆ శాఖ నుండి ఇంతవరకు ఎలాంటి ఆమోదం లభించలేదు. 2 రోజుల్లో ఈ శాఖ నుండి వివరాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక ఈ వివరాలు కూడా అందితే ఈ పోస్టులను కూడా డిఎస్సిలో కలిపే అవకాశం ఉంది. ఈ పోస్టులు కాకుండా మొత్తం పోస్టులు 7325 పోస్టులుగా ఉన్నట్లు తెలియచేయటం జరిగింది. ఇక కేటగిరీ వివరాల్లోకి వస్తే, కేటగిరీ 1 జడ్పీ ఎంపీపీలో ఎస్జిటి పోస్టులు 2280, ఎస్సీ అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1412 పోస్టులు ఫ్రెండ్స్. పండితులు 250, పీఈటీలు 340, ఇక డ్రాయింగ్ డ్యాన్స్ ఇవి 59 పోస్టులు ఉన్నట్టు తెలుస్తుంది. పురపాలక కేటగిరీలో 882 ఎస్జిటి పోస్టులు, 148 ఎస్ఏ పోస్టులు, పండితులు 60 పోస్టులు, పీఈటీ 10 పోస్టులు, ఇక డ్రాయింగ్ అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్. గిరిజన సంక్షేమ కేటగిరీలో 504 ఎస్జిటి పోస్టులు, ఎస్ఏ 65, పండితులు 142, పీఈటీలు 69, ఇక డ్రాయింగ్ డ్యాన్స్లో 20 పోస్టులుగా ఉన్నట్లు చూపించడం జరిగింది. ఆదర్శ పాఠశాలల్లో ఇక ఎస్జిటీలో వచ్చి ఏమీ లేవు, ఎస్ఏలు ఏమీ లేవు, పండితులు ఏమీ లేవు, పీఈటీలు ఏమీ లేవు ఫ్రెండ్స్. టీజీటీలో మాత్రం 463 పోస్టులు, పీజీటీలో 369, ప్రిన్సిపాల్ 77 పోస్టులుగా ఉన్నట్లు చూపించడం జరిగింది. ఇక ఏపీఆర్ఈఐలో మొత్తంగా ఎస్జిటి ఎస్ఏ పండితులు ఏ పోస్టులు అయితే చూపించలేదు ఫ్రెండ్స్. పీఈటీలు మాత్రం 22 ఉన్నాయి, టీజీటీలు 83 ఉన్నాయి, పీజీటీలు 60 ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఇక ఏమీ లేవు ఫ్రెండ్స్. ఇక టోటల్గా చూసుకుంటే మొత్తం పోస్టుల సంఖ్య 7325 పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ గనక బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల పోస్టులను కూడా డిఎస్సి ద్వారా భర్తీ చేయాలి అని అనుకుంటే మాత్రం పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్.